Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Here is Madam Panjira Secretary and Group 4 Preparation Labanga. I think the Mukeman Advanced Paper 1 low, quite important bits to them. So already my channel low, important bits any, quite videos per chair in the ring. Dan low, VRV and Group 4 Samanjana 24 parts really chair in the ring. Then Mancha other and out in the ring. So VRV exam I pin Tara Chalaman the comment chair in the ring, sir. Me rich not 20 method low questions at the Raleduani. So questions at the color and the ring the Kani. నేను ఇచ్చింది డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ బిట్ వైజ్ గా కానీ ఎగ్జామ్ లో మనకి ఎక్కువ జతపరచడాలు రావడం జరిగింది అండ్ 1 2 3 4 ఓరియంటెడ్ గా ప్రిఫరెన్సెస్ ఇస్తూ ఎగ్జామ్ లో కండక్ట్ చేయమని ఇవ్వడం జరిగింది సో పేపర్ అనేది మనకు టఫ్ గా రావడం మెయిన్ రీజన్ ఏంటంటే 10 లాక్స్ మెంబర్స్ అప్లై చేయడం వల్ల క్వశ్చన్ పేపర్ ని హార్డ్ గా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది సో ఇచ్చినటువంటి 75 క్వశ్చన్స్ లలో మనకి అరౌండ్ 150 క్వశ్చన్స్ ని కవర్ చేయడం జరిగింది సో గ్రూప్ 4 కి అయితే మనకు అంత కాంపిటీషన్ ఉండదు అదేవిధంగా పంచగరా సెక్రటరీకి మాక్సిమం ఒక పోస్ట్ కి 60 మాత్రమే కాంపిటీషన్ ఉండడం జరిగింది కాబట్టి పేపర్ అనేది కొంచెం ఈజీగానే రావచ్చు అయినా కూడా మనం హార్డ్గానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీ అందరి యొక్క అభ్యర్థులని రిసీవ్ చేసుకొని సో నేను మొత్తం జతపరచడం ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ ఫైల్ వచ్చేసి కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ అనేవి ప్రిఫర్ చేయడం జరిగింది సో మీరైతే వీటిని ఒకటికి 2 సార్లు వాచ్ చేయడం ద్వారా మీకు ఇంకా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శాతవాహనులు ఇక్ష్వాకులు వేములవాడ చాళుక్యులు అండ్ కాకతీయులు ఈ రాజ్యాల యొక్క స్థాపకులు ఎవరు సో స్థాపకులు ఎవరో చూద్దాం ఫస్ట్ వచ్చేసి శాతవాహనుల యొక్క స్థాపకులు వచ్చేసి ఎవరండి శ్రీముఖుడు సో శాతవాహనుల యొక్క పర్సన్ వచ్చేసి శ్రీముఖుడు సో ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి 4211 సో ఖచ్చితంగా ఆప్షన్ నెంబర్ 1 ఇస్ రైట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ శాతవాహనులని తెలియదు ఒకవేళ మీరు ఒకటో బేత రాజు అని అనుకున్నారనుకోండి అప్పుడు ఇక్కడ 2 ఉంటాయి అప్పుడు వీటిలో కంపారిజన్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ డైరెక్ట్ A4 మనకు డైరెక్ట్ తెలిసింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అని టిక్ చేస్తాం నెక్స్ట్ రిమైనింగ్ కూడా చూద్దాం సో ఇక్ష్వాకులు ఎవరండి ఇక్ష్వాకుల యొక్క స్థాపకుడు శ్రీ శాంతమూరుడు అండ్ వేముల వాళ్ళ చాళుక్యులకి విక్రమాదిత్య యుద్ధమల్లుడు అండ్ కాకతీయులకు మొదటి బేతరాజు స్థాపకుడు కాకతీయ యొక్క స్థాపకుడు మొదటి బేతరాజు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ రాజ్యాలు రాజధానుల గురించి ఇవ్వడం జరిగింది సో కాకతీయుల యొక్క రాజధాని విజయపురి గోల్కొండ ధాన్యకటకం ఓరుగల్లు సో డైరెక్ట్ ఫస్ట్ 4 సో ఇక్కడ కనుక మీరు కంపారిజన్ చేసినట్లయితే ఆప్షన్ నెంబర్ 1 అండ్ ఆప్షన్ నెంబర్ 2 రెండు ఉన్నాయి సెకండ్ దానికి ఆప్షన్ 3 ఉంది సో ఇది డైరెక్ట్ ఆన్సర్ సో సెకండ్ శాతవాహనుల యొక్క రాజధాని ధాన్యకటకం ఒకవేళ మనకి ఆన్సర్ తెలిసిన్నా కూడా అది వేస్ట్ అవుతుంది నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఇక్ష్వాకులు అండ్ కుతుబ్షాహీలు ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటిది గోల్కొండనా విజయపురియా కుతుబ్షాహీల యొక్క రాజధాని గోల్కొండ సో కుతుబ్షాహీల యొక్క రాజధాని గోల్కొండ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్ సో ఈ విధంగా క్యాన్సిలేషన్ మెథడ్లో వెళ్ళిపోతే మనకు సరిపోతుంది ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి అండ్ మొదటి శాతకర్ణి రెండవ శాతకర్ణి సుల్తాన్ కులీ కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్షా సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క సమకాలికులు ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేటటువంటి పాయింట్స్లలో ఈ సమకాలికుడు ఒకటి మొదటి శాతకర్ణికి సమకాలికుడు ఎవరు మొదటి శాతకర్ణికి సమకాలికుడు కరవేలుడు సో కరవేలుడు మొదటి శాతకర్ణి యొక్క సమకాలికుడు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ 3 అండ్ 3 ఉంది అండ్ ఇక్కడ 4 అండ్ 4 ఉంది సో 4 దాని ఆన్సర్ డైరెక్ట్ అబ్దుల్లా కుతుబ్షాకి సమకాలికుడు షాజహాన్ ఒకవేళ మనకి ఆన్సర్ తెలియకపోయినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2 కానీ ఆప్షన్ నెంబర్ 3 కానీ ఆన్సర్ తెలిస్తే మనకు డైరెక్ట్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది సో యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలికుడు ఆచార్య నాగార్జునుడు సో 2-1 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్ సుల్తాన్ కులీ కుతుబ్షా యొక్క సమకాలికుడు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కింది వాటిలో ఇవ్వబడినటువంటి దానిలో రాజులు రాజుల యొక్క బిరుదులు ఇవ్వడం జరిగింది సో ఏ రాజుకి ఏ బిరుదులు ఇచ్చారని సో బిరుదుల గురించి కూడా చూద్దాం సో ఇబ్రహీం కుతుబ్షా ఇబ్రహీం కుతుబ్షా అనగానే మనకు కాకతీయ పునఃస్థాపనాచార్య రాయ గజకేసరి మల్కిబరాముడు తానీషా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇబ్రహీం కుతుబ్షా అబుల్ హసన్ తానీషా రేచర్ల రుద్రుడు రుద్రమాదేవి సో ఇబ్రహీం కుతుబ్షా అనగానే మనకేమంటే మల్కిబరాముడు గుర్తుకు రావడం జరుగుతుంది సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ అబుల్ హసన్ తానీషా అంటారు కదా సో మీరు పూర్తిగా చదువుకోండి అబుల్ హసన్ తానీషాని డైరెక్ట్ మనకు 3-4 సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆన్సర్ 3 కాబట్టి డైరెక్ట్ ఇదే నెక్స్ట్ సెకండ్ క్లియరెన్స్ కోసం కూడా ఇది కూడా కరెక్టే సో రేచర్ల రుద్రుడు వచ్చేసి కాకతీయ రాజ్య పునఃస్థాపకుడు అండ్ రుద్రమాదేవి రాయ గజకేసరిని బిరుదు పొందడం జరిగింది సో ఇక్కడ మనకు తెలిసినట్లయితే మనకు ఒక ఆప్షన్ కరెక్ట్గా తెలిసినా కూడా ఈజీగా సాల్వ్ చేసే విధంగా పేపర్ అని డిజైన్ చేయడం జరుగుతుంది
అండ్ రామప్ప దేవాలయం, వెయ్యి స్తంభాల గుడి, చార్మినార్, మక్కా మసీద్ వీటిని కట్టించిన పర్సన్స్ ఎవరు, నిర్మించినటువంటి పర్సన్స్ ఎవరు అని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. రామప్ప దేవాలయాన్ని కట్టించింది రేచర్ల రుద్రుడు, వెయ్యి స్తంభాల గుడిని కట్టించింది రుద్రదేవుడు, చార్మినార్ని కట్టించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా అండ్ మక్కా మసీద్ని కట్టించింది సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. అండ్ ఇబ్రాహీం కుతుబ్ షా, కందుకూరి ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, శ్రీకృష్ణదేవరాయలు, రెండవ ప్రతాప రుద్రుడు అండ్ వాళ్ళ యొక్క ఆస్థాన కవులు. సో వాళ్ళ యొక్క ఆస్థాన కవులను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో ఎవరు ఉండడం జరిగింది, కందుకూరి రుద్రకవి. సో ఆప్షన్ నెంబర్ 2 అండ్ ఆప్షన్ నెంబర్ 4, సో ఈ రెండింటిలో కూడా మనకు ఛాన్స్ ఉంది. సో ఒకసారి 1-1 చూద్దాం. 1-1 ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దాని ఆన్సర్ సెకండ్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ది కానీ ఫోర్త్ది కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో థర్డ్ది కనుక చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విద్యానాథుడు ఉండ, మాదన్నగర్ మల్లన్న ఉండ, మాదన్నగర్ మల్లన్న ఉండడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సో రెండో ప్రతాప రుద్రుని కాలంలో విద్యానాథుడు ఉండడం జరిగింది, ప్రతాపరుద్ర యశోభూషణం రచించడం కూడా జరగడం జరిగింది. అండ్ శాసనాలు, సో శాసనాలు వాటిని వేయించినటువంటి పర్సన్స్ నానాఘట్ శాసనం, నాసిక్ శాసనం, మల్కాపూర్ శాసనం, మాగాలు శాసనం, ఏ శాసనాలు ఎవరు వేయించారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నానాఘట్ శాసనాన్ని నాగానికి వేయించడం జరిగింది అండ్ నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 2. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. సో రిమైనింగ్ కూడా చూద్దాం. మల్కాపుర శాసనం రుద్రాభమాదేవి వేయించడం జరిగింది, మాగలు శాసనాన్ని ధనార్ణవుడు వేయించడం జరిగింది. సో నానాఘట్ శాసనాన్ని నాగానిక, నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ, మల్కాపుర శాసనాన్ని రుద్రమాదేవి, మాగలు శాసనాన్ని ధనార్ణవుడు వేయించడం జరిగింది. అండ్ శాతవాహనుల కాలంలో పర్సన్స్ వృత్తులు, వృత్తులకు సంబంధించినటువంటి పర్సన్స్ గురించి కూడా అడగడం జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి ఏసో ఎగ్జామ్లో ఇలాంటి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడం జరిగింది. సో కొలిక, కొలికలు అంటే నేత పని వారు, కులరి కుమ్మరి వాళ్ళు, ఇది కమ్మరి వాళ్ళు, సీది వ్యాపారులు. సో కొలికలు నేత పని వారు. సో ఆప్షన్ నెంబర్ 1 కరెక్టే, ఆప్షన్ నెంబర్ 2 ఇక్కడ ఉంది కానీ మనం దాని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ థర్డ్ కానీ ఫోర్త్ కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో కమ్మర అంటే కమ్మరోళ్ళు, ఎస్ కమ్మరి వారు, ఎస్ కరెక్టే. సో సేది అంటే వ్యాపారులు. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. అండ్ ఇక్కడ కట్టడాలు వాటిని నిర్మించినటువంటి సంవత్సరాలు అడగడం జరుగుతుంది. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, చార్మినార్, మక్కా మసీద్ వీటి యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వెయ్యి స్తంభాల గుడి, సో వెయ్యి స్తంభాల గుడిని 1162లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ రామప్ప దేవాలయాన్ని 1213, సో ఇక్కడ ఫ్యాన్సీ నెంబర్ కదా 12-13, రామప్ప దేవాలయాన్ని 12-13 సంవత్సరంలో రేచర్ల రుద్రుడు కట్టించడం జరిగింది. అండ్ చార్మినార్ని ప్లేగు వ్యాధి నివారణకు సంబంధించి గుర్తుగా 1591లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చార్మినార్ని 1591లో చార్మినార్ని కట్టించడం జరిగింది. అండ్ మిగిలినటువంటి మక్కా మసీద్ని 1617లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఒక ఫ్యాన్సీ నెంబర్, 16-17 అండ్ 12-13. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాన్సీ నెంబర్లు కానీ ఇట్లా లైన్ అమ్మట్ వచ్చే నెంబర్లు కానీ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మక్కా మసీదు కుతుబ్ షాహీల కాలంలో కట్టిస్తే 1213లో ఇది కాకతీయుల కాలంలో కట్టించారు కాబట్టి ఈజీగా మీకు గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామ్లో ఇలాంటిది ఎక్కువ ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. శాతవాహనుల యొక్క రాజభాష ప్రాకృతం, కానీ కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాష రావడం జరిగింది. ఈ క్వశ్చన్ అనేది మన విఆర్ఓ ఎగ్జామ్లో రావడం జరిగింది, కాకపోతే క్వశ్చన్ అనేది రివర్స్ ఇవ్వడం జరిగింది. ఏ శాతవాహనుల రాజు కాలంలో ప్రాకృత భాష సంస్కృత భాషగా అయింది అని అంటే కుంతల శాతకర్ణి. అండ్ పురాణ ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయులని, ఆంధ్ర భృత్యులని పిలవడం జరిగింది పురాణాలలో. అండ్ కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని వచ్చినటువంటి పర్సన్ మార్కోపోలో, అండ్ దేశంలో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార ఒప్పందంలో చేరినటువంటి మొదటి రాజు నిజాం అలీఖాన్. సో పైవన్నీ కరెక్టేనా అంటే ఎస్, పైవన్నీ కరెక్టే. ఇవన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ శాతవాహనులకు సంబంధించినటువంటి పట్టణాలు, వాటి యొక్క ఫేమస్ ఫర్ ఇండస్ట్రీస్ ఫేమస్ ఇండస్ట్రీస్ అండ్ పట్టణాలకు సంబంధించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పల్నాడు వజ్ర పరిశ్రమ, ఇది డైరెక్ట్ క్వశ్చన్. అండ్ గుంటపల్లి ఇనుము పరిశ్రమ. సో 3-4. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4. మనకి ఎక్కడ తెలిసినా కూడా మనకు డైరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. వెనుకొండ వచ్చేసి లోహము, అండ్ గూడూరు సన్నని బట్టల పరిశ్రమ. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. సో ఒకటికి రెండు సార్లు మనం ఏ ఆప్షన్ అయితే మనకు కరెక్ట్గా తెలుసో అది చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 4 ఇట్లో 4 తెలియాల్సినటువంటి అవసరం అయితే లేదు.
అండ్ శాతవాహనులు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. శాతవాహనుల చివరి రాజెవరు అండ్ ఇక్ష్వాకుల చివరి రాజు అండ్ కలవ చెరువు శాసనాన్ని వేయించింది ఎవరు అండ్ రెండవ ప్రతాప రుద్రుని యొక్క ఆస్థాన నర్తకి ఎవరు. సో ఈ డీటెయిల్స్ అన్ని అడగడం జరిగింది. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే శాతవాహనుల్లో చివరి రాజు వచ్చేసి మూడో పులోమావి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ A4. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ డైరెక్ట్ మీరు పెట్టేయచ్చు, కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. ఒక్క క్వశ్చన్ తెలిసినా ఒక్కటి కరెక్ట్ పాయింట్ తెలిసినా మీరు అది డైరెక్ట్ పెట్టేయచ్చు. సో రిమైనింగ్ తప్పున్న మీకు మార్క్ను యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్ష్వాకుల యొక్క చివరి రాజు వచ్చేసి రుద్ర పురుష దత్తుడు. ఎస్ ఇది కరెక్టే. అండ్ కలవ చెరువు శాసనాన్ని వేయించింది అని తల్లి. అండ్ రెండవ ప్రతాపరుద్రుని ఆస్థాన నర్తకి మాచల్ దేవి. సో శాతవాహనుల్లో చివరి రాజు వచ్చేసి మూడో పులోమావి, ఇక్ష్వాకుల్లో చివరి రాజు రుద్ర పురుష దత్తుడు, అండ్ కలవ చెరువు శాసనాన్ని వేయించింది అని తల్లి, అండ్ రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన నర్తక వచ్చేసి మాచల్ దేవి. అండ్ శాసనాలు, ఆ శాసనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ పర్సన్ సంబంధించిందని, కాజీపేట శాసనం, గాధర సప్తశతి శాసనం, జూనాగఢ్ శాసనం అండ్ అల్లూరు శాసనం. ఈ శాసనాలకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే కాజీపేట శాసనం, సో కాజీపేట శాసనం అనేది మొదటి బేతరాజుకు సంబంధించింది. సో ఫస్ట్ ఆప్షన్ 4 ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఆన్సర్ 4. సో డైరెక్ట్ ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సో రిమైనింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. గాధా సప్తశతి రచించింది హలుడు కాబట్టి గాధా సప్తశతి శాసనం హలుడికి సంబంధించి ఉంది. అండ్ జూనాగఢ్ శాసనం, జూనాగఢ్ శాసనం వచ్చేసి రుద్రాధాముడికి సంబంధించింది. అల్లూరు శాసనం వచ్చేసి వీర పురుష దత్తునికి సంబంధించింది. సో కాజీపేట శాసనం మొదటి బేతరాజు, గాధా సప్తశతి హలుడు. మీకు ఒకవేళ గాధా సప్తశతి హలుడు అన్నా కూడా డైరెక్ట్ ఇక్కడ ఇది కూడా ఉంది, మిగిలిన ఇక్కడ కూడా 3 లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ జూనాగఢ్ శాసనం వచ్చేసి రుద్రాధాముడు అండ్ అల్లూరి శాసనం వచ్చేసి వీర పురుష దత్తుడు. అండ్ పర్సన్స్ వాళ్ళు నిర్మించినటువంటి చెరువులకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మైలాంబ వచ్చేసి బయ్యారం చెరువును తవ్వించింది. అండ్ కుందాంబ వచ్చేసి కుంద చెరువును తవ్వించడం జరిగింది. అండ్ రేచర్ల రుద్రుడు రామప్ప చెరువును, గణపతి దేవుడు పాకాల చెరువును తవ్వించడం జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 3 ఇక్కడ డైరెక్ట్, ఒక్కటి తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో ఫస్ట్ వన్ కరెక్ట్. అండ్ కుందాంబ వచ్చేసి కొండ సముద్రం, అండ్ గణపతి దేవుడు వచ్చేసి పాకాల, రేచర్ల రుద్రుడు వచ్చేసి రామప్ప, జయపసేనాని విద్యానాథుడు, సారంగతమ్మయ్య, కందుకూరు రుద్రకవి. సో ఈ పర్సన్స్, ఆ పర్సన్స్ రచించినటువంటి రచనల గురించి అడగడం జరిగింది. మన విఆర్ఓలో కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే జయపసేనాని నృత్య రత్నావళిని రచించడం జరిగింది. అండ్ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం, అండ్ సారంగతమ్మయ్య వైజయంతి విలాసం, కందుకూరు రుద్రకవి సుగ్రీవ విజయం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఉన్నటువంటి బిట్స్ అన్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ ఫైల్ వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోని కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫీరెన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రయాంగిల్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైల్ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్ అని, దీన్ని ఒకసారి క్లిక్ చేసి నెక్స్ట్ జస్ట్ అని క్లిక్ చేసినట్లయితే వేరే బ్రౌజర్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత మన సర్వర్ అనేది లేటెస్ట్గా అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది. జస్ట్ మీరు ఇక్కడ టైం అనేది పడుతుంది కదా, సో పంజరాజ్ కమిటీకి సంబంధించినటువంటి ఫైల్ అనేది దానికి సంబంధించినటువంటి టైమరు, మీరు ఎవరు కూడా ఫాస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయకండి, పేమెంట్ పడుతుంది అండ్ మీది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దేన్ని క్లిక్ చేయకండి, జస్ట్ ఇక్కడ రెగ్యులర్ డౌన్లోడ్ అని ఉంది కదా దీన్ని డబుల్ గట్టిగా ప్రెస్ చేయండి, మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే అది ఒక పేజ్ లింక్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ క్యాప్చర్ మనం సాల్వ్ చేసేసినట్లయితే సరిపోతుంది. సో అది ఫైనల్గా మనకు అలాంటి పైన కనిపిస్తున్నటువంటి క్రాస్ బాక్స్ కానీ కార్స్ కానీ అలాంటివి ఏవి రానంత సేపు చూసుకొని వెరిఫై కొట్టేస్తే అయిపోతుంది. సో మనకు ఫైల్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశాను కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేయాలని వద్దని అడుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను ఫైల్ డౌన్లోడ్ చేశాను కాబట్టి. సో ఈ విధంగా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటా తగ్గలుగుతాం. అప్పుడు స్ట్రెటిన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరౌండ్.